అందరూ గొప్ప గాయకులతో కలిసి మీరు పాడినప్పటికీ ఘంటసాల మాస్టర్తో పాడిన పాటలు ఒకవైపు, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బాలుగారితో పాడిన ఒక పాటలు, ఇవన్నీ చూసుకుంటే ఘంటసాల మాస్టర్తో మీ అసోసియేషన్, మీ అనుబంధం గురించి చెప్తారా? ఘంటసాల గారితో పాడినప్పుడు, ఆయన మ్యూజిక్లో పాడినప్పుడు అదొక టైప్గా ఉండేది. అదొక టైప్ అంటే ఇప్పుడు లవకుశల పాడేదాన్ని కదా, నేను లీల గారు. మరి ఒక్క బిట్టు రిహార్సల్స్కే 6 మంత్స్ తీసుకునేవాళ్ళం. పాట చూడకుండా పాడే అంత వరకు వచ్చేదన్నమాట. అంటే ఆ సంగతులన్నీ కంఠస్థ పెట్టాలి కదా. కళకళలాడే నా చిన్నప్పుడు ఘంటసాల గారు, ఇది రామారావు గారు పిచ్చారు. రామారావు గారు జీవలక్ష్మి గారు గుర్తుందా, లీల గారు పాడారు అది. ఆ పాట అస్తమాను కచేరీలో పాడేదాన్ని. అప్పుడు నేను రాలేదు ఫీల్డ్కి. ఆ పిక్చరు చూసాను మా ఊర్లో విజయనగరం. మాకు అదే పని, సాయంత్రం మా నాన్నగారికి అది ఫ్రీ ఆ థియేటర్, అంటే రోజు వెళ్ళిపోతుండటమే సాయంత్రం వేళ. అట్లాగా ఘంటసాల గారు మన ఊర్లోనే చదువుకొని మన ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలియదు ఆయన అక్కడ ఉండేవారని, నాకు తెలియదు. మేమిద్దరు ఇక్కడ కలిసాం. అది చూడండి, అదే దేవుడి యొక్క ఇది లీల. ఆయన పిక్చర్లు అన్నీ అది ఆయనకి ఆ వేణుగానలో చెప్పేది ఏంటంటే, ఆయనకి చాలా ప్రాణం ఆ పాట. ఈ తిరుమల మందిరం ఒకటి, ఆ రోజు నేను కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యేటప్పుడు జెమిని స్టూడియోలో ఆయన ఆ పాట పాడేశారు. అసలు పిక్చర్లో నేను నా చేతి పాడించాలి. అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట, నేను ట్రాక్ పాడేశాను, నువ్వు కూడా పాడేసి, నీదే పిక్చర్లో ఉంటుంది, నాది ఉండదు, నాకు కావాలి నేను పాడుకున్నాను అని అన్నారు. ఆయన ఆయన పేరే వెంకటేశ్వరరావు కదా. ఆయన దేవుడి కోసం పుట్టినట్టు పుట్టి చిన్న వయసులోనే ఆయన దెయ్యి ఎన్ని వేల పాటలు పాడేవండి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, నీ నోట నా నోట నీ పలకాల చిలక 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 చిలక. అది నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర అండి అది. అంటే నాకు ఆయన పాడిన పాటల్లో పాడుతా తీగ చల్లగా ఆ ఒక్కటి ఆయన పాడింది ఎన్నిసార్లైనా వింటాను. అందులోంచి ఆ వాయిస్లోంచి వచ్చిన తీయదనం పాడుతా లాస్ట్లో కూడా ఆయనకి ఆ గొంతుకలో ఇంకా ఆవిడ సావిత్రిని నిద్రపుచ్చి లాస్ట్లో కూడా ఆయన ఆ గాత్రంలో చూడండి, ఇంకా పాడలేక పాడినట్ట ఆవిడ పడుకుంది, నేను ఇలా పాడాలి అని. అందులో ఉన్న అంద మెలోడీ ఉందండి, లడ్డు అండి అది. అది ఎవరికీ రాదు, ఎవరు ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరికి రాదు. ఘంటసాల గారు మీకు ఈ చిన్న చిన్న మెళుకువలు అవి ఆయన కూడా చెప్పేవారు. అమ్మ ఇది ఇలా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇలా పాడాలి, అక్కడ ఈ ట్విస్ట్ ఇలా తిప్పాలి అని చెప్పేవారు. అక్కడి నుంచి కొంచెం డల్లేటప్పటికి ఈయన మన చక్రవర్తి గారు ఓకే. చక్రవర్తి గారు బాలు కాంబినేషన్, సుశీల చక్రవర్తి బాలు కాంబినేషన్. కోదండ పని గారి దగ్గర పాడాం, పాడుతూ ఉండేదాన్ని. అందుకని చక్రవర్తి గారితో తక్కువ మన ఆయన రిధం మార్చి ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చి, ఆ స్టైల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మొత్తం మారిపోయింది. ఆ కుర్రాడు చిన్న కుర్రాడు అది బాలు, ఆ బాలుతో నేను గెంతులేసినట్టు పాడాను. గెంతులు వేయలేదు హాల్లో, అలా పాడించాడు ఆయన. అలా పెద్ద పేరు నాకు చక్రవర్తి. నిజంగా నేను మర్చిపోలేనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి చక్రవర్తి గారు. ఒక అక్క చెల్లెళ్ళ చూసుకునేవారు మా నన్ను జానకి. నేను తెలుగులో అప్పుడే కొంచెం తగ్గుతోంది నాకు, తెలుగులో స్టైల్ మారుతోంది. ఈ స్టైల్ ఈయన వచ్చాడు, ఈ స్టైల్ ఈయన వచ్చేటప్పటికి సుశీల అప్పుడు ఇంకా నేను ఇంకా ఉన్నాను కదా అక్కడ. అవును స్టైల్లో ఆ స్టైల్ సరే పర్వాలేదు. ఇదే గుగ్గు గుగ్గు గుడుసుంది ఏంటండి ఈ పాట పాడిస్తారేమిటండి బాగోలేదండి అని. మీరు పాడి తీరాలి, ఈ పాట పాడాలి అన్నారు. అలాగే జయమాలిని జ్యోతిలక్ష్మి అందరికీ కూడా నేనే వడ్డీ అందరికీ. ఎప్పుడైనా మీరు సంఘర్షణ పడ్డారా ఈ సాహిత్యం పాడను మా నాన్నగారు ఏంటి, నేనే వచ్చి నేను వచ్చిన కుటుంబం ఏంటి, లేకపోతే అలాంటిది ఏమైనా సంఘర్షణ ఎప్పుడైనా ఉండదు ఈ సాహిత్యం నేను పాడను అని చెప్పిన సందర్భాలున్నాయి? అలా అలా అనండి, నా దగ్గర అది చాలా మంచి గుణం ఉంది, మీకు తెలియదు ఎవరిని ఏమన్నా అసలు. అయ్యా ఏంటయ్యా నాయన ఈ పాట పాడమంటే నన్ను ఎలాగే ఇప్పుడు, అదంతా నాకు తెలియదు మీరు పాడాలని అంతే, ఇంకేం లేదు. పాడేసేవారు ఏం చేస్తాం మరి, పాట నేను పాడమంటే మరి మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం,
ఆ వెరైటీ ఉంటుంది. ఇది ఒక వెరైటీ పాడాలి మీరు, ఈ వెరైటీ కూడా పాడి చూపెట్టాలి మీరు, ఛాలెంజ్ చేయాలని వారు అలా పాడించారు. మిమ్మల్ని మీ ప్రతిభని పూర్తిగా ఛాలెంజ్ చేసే పాట ఏది అంటే, ఏదో ఒక పాట చెప్పగలుగుతారా అంటే, బాగా మీకు మోస్ట్ డిఫికల్ట్ సాంగ్, మీరు కూడా కష్టపడి బట్ అట్ ద సేమ్ టైం ఇష్టపడి పాడిన పాట, పాట పాడితే పాటలు నేను అలాగే తీసుకునేదాన్ని. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎగ్జామినేషన్. ఒక పాటకి వెళ్ళానంటే ఆ పాట 24 గంటలు అందులోనే ఉండేదాన్ని. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాకు కనపడరు. సీతారామ కళ్యాణ రామారావు గారు పిక్చర్లో పాడాం కదా సీతారామ, అది 2 రోజులు 3 రోజులు పాడాం. ఓహో ఓ సాంగ్, ఆ సాంగ్ అంటే ఎంత కష్టమని కాదు, ఆయనకి ఆయనకు బాగా వచ్చింది ఓకే అని రామారావు గారు అనుకునే వరకు ఆ పాట మేము ఆ స్టూడియోలో 2 సార్లు పాడాం. ఎంత పెద్ద పాట ఆ పాట. జానకమ్మ గారితో మీ అనుబంధం ఈనాటిది కాదు, చాలా దశాబ్దాలు. అవునండి, అయ్యో చాలా చాలా చాలా. సో ఆవిడ మరొక కొత్త ఉరవడి తీసుకొచ్చారు ఇండస్ట్రీలోకి, మీరు అప్పటికే సీనియర్ గాయనిగా ఉంటూ. అవును, మీ ఇద్దరి అనుబంధం ఎలా సాగింది ఇండస్ట్రీలో? అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఏం లేదు, రికార్డింగ్స్లో కలుసుకున్నప్పుడు, ఎక్కడైనా మీటింగ్లో కలుసుకున్నప్పుడు వీళ్ళకంటే ఫ్రెండ్స్ లేరు అన్నట్టుగా వసులుకున్నాం. జానకి సుశీల ఒక సిస్టర్స్ లాగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. బాలు గారి గురించి మీరు అంటే మరొక 2-3 బాలు గారి పాటలు ఏంటంటే, ఏ పాట అయినా ఈజీగా ఆయన పాడేస్తాడు, నాకు ఈజీగా పాడటం రాదు అని. చాలా మర్యాదస్తుడు, చాలా చాలా మంచివాడు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే మర్యాద ఇస్తాడు ఆయన. ఇదివరకైతే స్టోరీస్ చెప్పేవారు, రాను స్టోరీస్ చెప్పడం మానేశారు. ఇది డ్యూయట్ మీరు పాడేయండి, మీకు ఇష్టం వచ్చిన చోట వేసేయండి ఎఫెక్ట్లు, మాకు ఇష్టం వచ్చిన చోట వేసేయడం ఎఫెక్ట్లు, అక్కడ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇళయరాజా గారిది వటపత్ర సాయి, ఎవ్వరూ లేరు ఆ రోజు, అందరూ ఊటీలో ఎక్కడో షూటింగ్, అవుట్డోర్ షూటింగ్లో ఉన్నారు. ఈ సాంగ్ అర్జెంటుగా కావాలి, సుశీల్ గారిని పాడేయమనండి. ఎలాగండి పాడేనంటే, పర్వాలేదు ఆవిడ పాడేస్తుందిరా అన్నట్ట రాజా గారు. ఆవిడ తెలుసు ఆవిడ కరెక్ట్గా పాడేస్తుంది, తెలుగు భాషే కదా పాడేసి ఇప్పుడు పెద్ద రికార్డ్ భద్రపడుతుంది ఆ పాట. ఎప్పుడైనా మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయా మీ రికార్డింగ్ కెరియర్లో? మిమ్మల్ని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నట్టు, వారు అనుకున్నట్టు మీరు అనలేదనో, లేట్గా వచ్చారనో, ఇలాంటివి అవుతూ ఉంటాయి అందరికీ? అది అందరికీ అవుతూ ఉంటుందండి. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు ఏది కరెక్ట్గా పాడలేవండి. కొన్ని కొన్ని వాళ్ళే మమ్మల్ని క్షమించేస్తారు. వాళ్ళు ఒకటి చేసుకుంటారు. అదే రమేష్ నాయుడు గారి దాంట్లో ఒకటి కళ్యాణి అని ఒక పిక్చర్ తీసి, ఆ పిక్చర్లో నాకు రమేష్ నాయుడు గారికి పడింది భేటీ. ఏం లేదు, ఆయన చెప్పిన సంగతి నేను పాడలేకపోయాను, ఎందుకంటే అది ఏమో అలాగైపోయింది. అది ఆయన కూడా కొంచెం కోపించుకున్నారు, దాంతో నేను డయంగన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాను. ఆ రోజు క్యాన్సల్ రికార్డింగ్. ఏదో అంటారు రాజా గారిని, నేను ఏదో అన్నాను, రాజాని పంపించేశారు అంటే చాలా తప్పు అండి, అది చాలా తప్పు. ఆ మాటే తప్పు. రాజా గారిని నేను పంపించేదండి, ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో. మీకు వారికి మధ్య ఒక 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 టైంలో కొంత అపశృతులు వచ్చాయని మాత్రం మామూలుగా ఏం లేదండి. వాళ్ళు అదే అంటారండి, ఇంత ఉంటే అంత చెప్తారండి, ఇంత ఉంటే అంత అంటారు. అది ఆయనకి కొత్త వాయిస్ కావాలి, జానికి వాయిస్ దొరికింది. ఆ ప్రొడ్యూసర్ అతనికి ఈ అమ్మాయి చేతి పాడించండి అన్నారు. ఆ అమ్మాయికి ఒక ఇది రావాలి కదా, ఆ అమ్మాయి టైం అప్పుడు అని చేత ఆవిడ టక్ అని వచ్చారు. దానికి ఇది అపశృతులు పెట్టి అన్నీ సినిమా వాళ్ళకు ఉండడమే కదండి, అన్నీ జడలు పెడతారు ఇలాగా. కానీ మీరు రాజాగారు కలిసి పాట పాడారు కదా, చాలా పాటలు పాడించాడు ఆయన. ఒక 1000 సాంగ్స్ వరకు పాడాను. సో ఇంత బిజీగా సాగిన మీ కెరియర్తో పాటు మీ కుటుంబం, మీరు కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయగలిగారా? ఎలా సపోర్ట్ మీకు లభించింది ఇంటి నుండి? అదేనండి, మరి మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. పాటే ముఖ్యం ఆయనకి, చాలా సాక్రిఫైస్ ఇదిలో ఉంటుంది. సాక్రిఫైస్ లేకపోతే మనం ఏమి సాధించలేం. మొట్టమొదటి అది నేను తెలుసుకున్నాను. నా వాయిస్ కోసమే ఆయన నన్ను లైక్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంచేత లత అంటే ఆయనకి ఇష్టం, అంచేత నాకు ఇష్టం, అంచేత ఇలా కలిపి నన్ను ఇంత పెద్ద గాయని మణి చేసి నాకు భర్త నాకు కంచుకోటలాగా కట్టి నన్ను నా తల్లిదండ్రులు ఆయన చేతిలో పెట్టినందుకు అది ఆయన సార్థకం చేసుకొని పేరు నిలుపుకున్నారు. కొడుకు పుట్టాడు, పిల్ల పెళ్లి చేసాము, ఇద్దరు పిల్లలు పుట్టారు వాడికి. వాళ్ళు ఏదో సాఫ్ అది అంతవరకు దేవుడు నాకు వరం ఇచ్చాడు, పుత్ర సంతానం ఇచ్చాడు,
దానికి మనం థ్యాంక్స్ చెప్పాలా దేవుడికి. ఒక అపశృతి అయింది, అది కూడా సరే తట్టుకున్నాను. ఈ పాట ఉండడానికి, పాటకి నన్ను పైకి తీసుకొచ్చి ఈ ఫీల్డ్కి ఇచ్చేసి ఆయన తప్పుకున్నాడు. మా వారు చనిపోయిన కొత్తల్లో పెళ్లి పుస్తకం ఫస్ట్ పిక్చర్ పాడమంటే నేను పాడన్న పెళ్లి పాట. పెళ్లి పాట వద్దండి నాకు, అవన్నీ మీరు పెట్టుకోకూడదు, మీరు పాడి తీరాలి. తీసుకెళ్ళి బలవంతంగా పాడించారు. ఆ పాట బాగా పాపులర్, ఏ పడిలో చూసినా ఆ పాట. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, బతుకంత ఛాయ. అది ఎలా చేశారో ఆయన తెలియదు, మహాదేవన్ గారు తెలుగు రాకుండా ఆ తెలుగు వాసన ఎలా పట్టారో నాకు తెలియట్లేదు. ప్రపంచం అంతా అభిమానులు కుటుంబాన్ని సంపాదించుకున్న మీరు ఇప్పుడు ఇంకా ఏదైనా ఇంకా చేయాలని సాధించాలన్న తపన ఏమైనా ఉందా మీకు? పాడే తపన, మనసుకి వయసు ఉండదండి. ఎన్నో కోరికలు ఉంటాయి మనసుల్లో, వయసు కూడి రావాలి కదా, వయసు ఉండాలి కదా చేయటానికి. మనకి మనసులోంచి వచ్చేవన్నీ జరగవు కదా, ఇంకా చెయ్యాలనే ఉంటుంది. సరే చేద్దాం, చూద్దాం.